Hi guys, welcome back to another GTA Ramp video guys. ఈ ర్యాంప్ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ గా ఉండబోతుంది. చూసారు కదా ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో. ఈ వెహికల్స్ తో అయితే మన ప్లేయర్స్ అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటది అన్నమాట. చూడండి చూడండి గైస్ ఏమన్నా అన్ని లెజెండరీ వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. మధ్యలోమో SUV వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే చూడండి గైస్ బైక్ అయితే ఏమన్నా ఉన్నాయి కదా. ఇక మన ప్లేయర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామా మనం. ఇంకా ఇక మన ప్లేయర్స్ ని ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో మీకైతే నేను చూపించేస్తా. ఒకసారి చూసేయండి. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసరికి మన సూపర్ మ్యాన్, సెకండ్ ప్లేయర్ వచ్చేసరికి మన డిజైలాగ్, థర్డ్ ప్లేయర్ వచ్చేసరికి మన సింగం, ఫోర్త్ ప్లేయర్ వచ్చేసరికి మన పర్పుల్ క్రిమినల్, ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసరికి మన రెడ్ క్రిమినల్, సిక్స్త్ ప్లేయర్ వచ్చేసరికి మన వెల్లో క్రిమినల్, సెవెంత్ ప్లేయర్ వచ్చేసరికి మన యాడమ్, ఇక ఎయిత్ ప్లేయర్ అంటే మన లాస్ట్ ప్లేయర్ వచ్చేసరికి మన గ్రీన్ క్రిమినల్. గైస్ చూసారు కదా వీళ్ళన్నమాట మన ప్లేయర్స్. చూస్తే మాత్రం మామూలుగా లేదు కదా. మన ర్యాంప్ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ గైస్. ఒకవేళ కనుక మీరు కూడా ఆడాలనుకుంటే కనుక ఏం లేదు గైస్, ఇక్కడికి అయితే వచ్చేసేయండి. ఇక్కడైతే మీరైతే మీ పేరు ఇచ్చైతే రిజిస్టర్ అయితే అయిపోండి గైస్. ఇతని దగ్గర అయితే వచ్చిందంటే మీ పేరుతోనైతే రిజిస్టర్ అయితే చేసేస్తాడనమాట. అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా మా పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కూడా ఉన్నారు. వీళ్ళతోనైతే మీరైతే పోటీ అయితే పడాల్సి ఉంటుంది. ఇక మనకైతే ఏం అవసరం లేదనమాట, మొత్తం ర్యాంప్ అంతా మనదే గైస్. చూసారు కదా వీలే అనమాట మన ప్లేయర్స్. ఓకేనా, ఒకసారి మీకైతే నేను ర్యాంప్ అయితే చూపిస్తే దానికి ముందైతే మన వెహికల్స్ అయితే ఒకసారి లుక్ వేసే వేసేసుకుందాం గైస్. ఇదిగోండి గైస్, ఇవైతే మన బైక్స్ అనమాట. మొత్తం చూడండి ఎన్ని కణం ఉన్నాయో బైకులు కదా. చాలా బైక్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక మన SUVలు అయితే చూపించేస్తా ఒకసారి చూడండి. దానికి ముందైతే మనం అయితే సూపర్ కార్స్ అయితే చూసేద్దామా మన లెజెండరీ కార్స్. ఇదిగోండి గైస్ చూడండి కార్లు అయితే ఏమన్నా ఉన్నాయి కదా. సూపరు సూపరు సూపర్ లెజెండరీ కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మన SUVకి వచ్చేద్దాం గైస్. SUV వచ్చేసరికి చూడండి ఏమన్నా ఉన్నాయి కదా. SUV కూడా చూసేసేయండి గైస్. SUV చూసారు కదా, SUV కూడా ఖతర్నాక్ అయితే ఉన్నాయి. మొత్తం మనకి స్పోర్ట్స్ కార్స్, SUV కార్స్, అలానే బైక్స్ గైస్. ఇవన్నిటితోనైతే మన ప్లేయర్స్ అయితే ర్యాంప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ర్యాంప్ ఏంటంటే వాటర్ అన్నమాట. వాటర్ నుంచి క్రాస్ అయితే చేయాలి గైస్. అంటే ఏంటంటే చెప్తున్నా వినండి వినండి. ఇక్కడైతే వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళు ఇష్టం అనమాట. ఈ వెహికల్ అయినా తీసుకొని, SUV అయినా తీసుకొని, బైక్ అయినా తీసుకొని, కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ దాకా ఇక్కడికి రావాలన్నమాట వాటర్లో. ఇక్కడ ఒక్కో దగ్గర ఒక్కొక్క లెక్కట ఉంటుంది అన్నమాట. ఒక దగ్గర లోతు ఉంటుంది, ఒక దగ్గర ఎత్తు ఉంటుంది. అంటే వీళ్ళు తీసుకున్న వెహికల్ అయితే అక్కడ దాకైతే లాస్ట్ దాకైతే వెళ్ళిపోవాలి గైస్. ప్రతి ఒక్కరికైతే ఒక టైమర్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ టైం లోపు అయితే వెళ్ళిపోవాలి. అంటే ఒక మనిషి వచ్చేసరికి 10 నిమిషాల్లో వెళ్తే, ఇంకో మనిషి అయితే 9 నిమిషాల్లో క్రాస్ చేసి, ఇంకొకైనేమో 6 నిమిషాలు, అట్లా ఎవరైతే ఎంత తక్కువ టైంలో అయితే క్రాస్ అయితే చేస్తారో అది కూడా మంచి కార్ అయితే తీసుకొని వాళ్ళైతే విన్ అన్నమాట ఈ ర్యాంప్ అయితే. ఓకేనా, మీరు ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి గైస్. అలానే నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకుంటే కనుక ఆల్లో అయితే పెట్టుకోండి. ఇంకా మంచి మంచి ర్యాంప్స్ అయితే మనం డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాను. అవి మిస్ అవ్వదనుకుంటే కనుక నోటిఫికేషన్ ఆల్లో అయితే పెట్టుకోండి. ఇక మనం ర్యాంప్ ఇక స్టార్ట్ చేసేద్దామా ఇంకా మరి. చలో గైస్, ఇక మనం అయితే ర్యాంప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఎవరిని పంపిద్దాం గైస్. ఓకే, ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను కదా, గెలిచిన వాళ్ళకైతే అక్కడ కనబడుతుంది కదా బ్యాట్మెన్ వెహికల్. ఆ వెహికల్ అయితే ఇస్తానని బ్యాట్మెన్ అయితే చెప్పాడు అనమాట. మన స్పాన్సర్ వచ్చేసరికి మన బ్యాట్మెన్ అనమాట. ఓకేనా, మనకైతే ఆ కార్ అయితే ఇచ్చి పంపించాడు. ఆ కార్లో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయంట. సరే మనమైతే ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనమైతే చూద్దాం అసలు ఆ కార్ లోపల ఏమేమి, ఆ వెహికల్ లోపల ఏమేమి అసలు స్పెషల్ ఉన్నాయో. ఓకేనా, ఇప్పుడైతే మన ప్లేయర్స్ని అయితే మనమైతే పంపించేద్దాం మావా. మన ప్లేయర్స్లో ఫస్ట్ ప్లేయర్ని ఎవరిని పంపిద్దాము? ఓకే, మన యాడమ్ని పంపిద్దామా? వద్దులే, ఫస్ట్ మన సింగంని పంపిద్దామా? వద్దులే. ఆ వెల్లో క్రిమినల్ వెళ్తావా? క్రిమినల్స్ అంటే ఏంటో నేను చూపించేస్తాను. సరే వెల్లో క్రిమినల్ వెళ్ళు. సరే వెళ్తున్నా గైస్. ఎంత మంది క్రిమినల్స్ ఫ్యాన్స్ ఉన్నారో అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే చేసేయండి గైస్. అలానే ఈ ర్యాంప్ ఎలా ఉందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏది తీసుకుందాం మావో మనమైతే? వాటర్ లో కదా, వాటర్ లో అంటే మనకి పెద్ద టైర్ అయి ఉండేదే తీసుకోవాలి, లేకపోతే మనం వెళ్ళలేమన్నమాట. ఇది ఎలా ఉంది బండి? పెద్ద టైర్లు ఉండేది తీసుకోవాలి. ఇది కూడా బానే ఉంది కానీ వెళ్తదంటరా? ఒకవేళ చూద్దాం మనమైతే. అన్ని అయితే అన్ని చూస్తున్నాను.
చూస్తా ఎస్యూవీలు అయితే నాకు తెలిసి బెటర్ అనమాట. సర్ర వెళ్ళిపోతాయి వాటర్ లో అయినా కానీ, ఏమైనా కొండలిండలు ఎక్కాలన్నా కానీ ఇవే అనమాట. సరే మన సూపర్ కార్స్ ఏమైనా ఉన్నాయా దాటేటి ఒక్క నిమిషం మనమైతే ఒక్కసారి లెక్క కూడదాం. ఎందుకంటే వాటర్ ఈ సూపర్ కార్స్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయితే పోతాయి అనమాట. ఒక్క నిమిషం కార్ అయితే సూపర్ గా ఉంది కదా. వా ఖతర్నాక్ ఉంది కారు. అరే రే వెనక ఈ కార్ కూడా సూపర్ గా ఉంది. అరే ఈ కార్ కూడా బాగుందే. రే నాకు అర్థమైతే లేదే ఇందులో ఏ కార్ తీసుకొని పోవాలో. సరే నేనైతే ఈ కార్ అయితే తీసుకొని వెళ్తా, కానీ ఇది చాలా చిన్నగా ఉంది కదా, వెళ్తుందా? వెళ్తేనే కదా మనకు తెలుస్తుంది వెళ్తుందా వెళ్ళదా అని. సరే ఇక మనమైతే ఇదైతే తీసుకొని అయితే వెళ్దాము, మనమైతే విన్ అయిపోదాము. గైస్ మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, లైక్ కొడితేనే మనమైతే విన్ అయితే అవుతాం అనమాట. కొట్టేసేయండి, లైక్ అయితే కొట్టేసేయండి. చలో నేనైతే వెళ్తున్నాను. వెళ్తుందంటారా గైస్? నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. సరే వెళ్ళి చూద్దాం. చలో నేనైతే వెళ్తున్నాను. చలో వెళ్ళిపోతున్నా. దాటేయాలి. అయ్యో అంతే. అరే ఆగిపోయింది, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అయ్యా వేస్ట్ గా తీసుకున్నానే నేను కార్ ని. అంటే ఇప్పుడు నేను ఓడిపోయానా? నంబర్ 10 దాకా కూడా వెళ్ళలేదు. అరే చా, మన వెల్లో క్రిమినల్ అయితే సగం కూడా వెళ్ళలేకపోయింది గాయ్, సగంలో సగం కూడా వెళ్ళలేడు. అక్కడైతే ఆగిపోయింది అనమాట బండి. మనోడైతే స్పోర్ట్స్ కార్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకోకుండా మనకి ఎస్యూవీ అయినా బైక్ అయినా తీసుకుంటేనన్నా వెళ్ళే అవకాశం అయితే ఉండేదేమో. సరేలేండి, ఇక మనకైతే మన వేరే ప్లేన్ అయితే పంపిద్దాం గాయస్. ఇప్పుడైతే మనం ఎవరిని పంపిద్దాం అంటే సింగం ను పంపిద్దాం. సింగం వెళ్తావా? ఓకే పీజే వెళ్తాను. నాకు బైక్ అంటే ఇష్టం కదా, ఈసారి నా బుల్లెట్ బైక్ ఉందేమో చూద్దాం మనము. బుల్లెట్ బైక్ నా ఫేవరెట్ బుల్లెట్ బైక్ అయితే లేనే లేదు మళ్ళా. చా సరేలే, మనమైతే కార్ అయితే తీసుకుందాము. కానీ ఏ కార్ తీసుకుందాము ఇందులో? స్పోర్ట్స్ కార్స్ ఈ కార్లు మనకి ఏవి కూడా తెలియదే. సరే మనమైతే ఈ కార్లు అయితే ట్రై చేద్దాం. అబ్బా ఈ కార్ అయితే సూపర్ గా ఉంది కదా. సరే ఇంకా చూద్దాం ఒకసారి, లుక్ చేద్దాం ఈ కార్లన్నీ. ఈ కారు ఇదేదో బాగున్నట్టుందే. ఇదా అంత అనిపిస్తలేదే. అరే మధ్యలో కార్లు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా. సరే మనమైతే ఆ కార్లు అయితే చూద్దాము ఒకసారి. సూపర్ కార్స్ కూడా ఒకసారి లుక్ చేద్దామా? చలో ఒక్కసారి చూద్దాము. నాకు తెలిసి సూపర్ కార్స్ ఏవి కూడా దాటయ్యి మనం ప్లాన్ వేసి అయితే ఆడాలన్నమాట. ఓకే మనమైతే ఇప్పుడైతే మనము ఇది తీసుకొని వెళ్దామా, మనకి సెట్ అయ్యేటట్టుంది వెలో వర్సెస్ వెలో. చలో ఇది తీసుకొని వెళ్దాము, మనం విన్ అయిపోదాము. గైస్ గైస్ ఇప్పుడు మీరు లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టేసేయండి గైస్. అలానే సింగం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో హ్యాష్ట్యాగ్ సింగం అని కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాం అనమాట, విన్ అయితే అవుతున్నాం. మీరు లైక్ అయితే కొట్టేసేయండి, నేనైతే కన్ఫామ్గా విన్ అవుతాను. మీరు లైక్ కొట్టేస్తే కొట్టేసేయండి. ఇక నేనైతే వెళ్తున్నాను వెహికల్ అయితే తీసుకొని. వావ్ సూపర్ గైస్, చూసారా టైర్లు సగమే వచ్చినాయి అనమాట ఈ లోతు. నాకు తెలిసి నేను వెళ్ళిపోతాను. వెల్లో క్రిమినల్ ని కూడా దాటేశాను. అరే ఇప్పుడు లోతు వస్తున్నట్టుంది, టైర్లు అయితే మునిగిపోయింది. చలో మళ్ళా ఎత్తు వచ్చింది, మళ్ళా లోతు వచ్చింది. ఈసారి నేను కన్ఫామ్ గా నేను విన్ అయిపోతాను. విన్ను. అరే సూపర్ మావా, అనుకోలేదు కదా నేను గెలుస్తానని. అది మరి ఏమనుకున్నారు, విన్ అయిపోయాను నేను. రే మన సింగం ఇంత ఈజీగా కంప్లీట్ చేసేసాడు, నేను ఇంకా కంప్లీట్ చేయడేమో అని అనుకున్నానే, కానీ నిజంగా సూపర్ అబ్బా. సరే ఇప్పుడైతే మనము ఏ ప్లేయర్ ని పంపిద్దాము, మన డీజే అలోగ్ నా పంపిద్దాము లేకపోతే మన యాడమ్ ని పంపిద్దామా? డీజే అలోగ్ ని పంపిద్దాం. డీజే అలోగ్ వెళ్తావా? వెళ్తున్నా బీజే. వెళ్ళు. ఏ కార్ తీసుకుందాం? మనకి రేంజ్ ఉండాలి, మనం తగ్గట్టుగా మన రేంజ్ లో ఉండాలి. ఏదన్నా బండి ఉందేమో చూద్దాం. మనకి బైక్ అంటే ఇష్టం కదా. బైక్ ఏ బైక్ తీసుకుందాం ఇక్కడ? అరే ఇదేదో నాకు తగ్గట్టుగా ఉన్నట్టుంది కదా, సూపర్ గా మనకి సెట్ అయితేంది. రీ అబ్బా ఖతర్నాగా ఉంది, కానీ ఒకవేళ నీళ్ళల్లో స్టక్ అయిపోతే వద్దు. చూద్దాం ఇంకేమన్నా బైక్స్ అయితే ఉన్నాయా అని. ఈ బైక్ అయితే బాగుంది, గ్రీన్ కలర్ లో, గ్రీన్ అండ్ బ్లాక్. వద్దు, ఈ స్పోర్ట్స్ బైక్ ఎలా ఉంటుంది? స్పోర్ట్స్ బైక్ బాగుంటుందా? నాకంత అనిపిస్తలేదే. రే ఈ బైక్ కూడా బాగుందే, కానీ ఏ బైక్ అయినా కానీ అర్థమైతలేదు. ఈ బైక్ అయితే సేమ్ గోస్ట్ రైడర్ బైక్ లెక్కనే ఉంది. చేతక్లు కూడా ఉన్నాయా ఇక్కడ? ఇది ఏదో స్ప్లెండర్ బండి లెక్కటి ఉంది, కానీ డిజైన్ కానీ కాదు. సరే ఎస్యూవీలో చూద్దామా? ఎస్యూవీలో సరే ఇంకా ఇక్కడ ఏ బండి ఉంది? చలో స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి అన్నీ, ఇవి దాటుతాయా?
నాకు తెలిసి దాటవి. సరే మనమైతే ఎస్యూవీనే ఒక బండిని అయితే చూస్ అయితే చేసుకుందాము. ఈ బండి సూపర్ ఉంది మనకు తగ్గట్టుగా. చలో మనం ఇది వేసుకొని వెళ్ళిపోదాం, దాటేద్దాం. అరే ఇంత స్మూత్ వెళ్తుంది, సౌండ్ లేదు, ఏమి లేదు. గైస్ మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. గైస్ మీరు లైక్ కొడితేనే నేను విన్ అవుతాను అన్నమాట. మీరైతే లైక్ అయితే కొట్టేసేయండి. సూపర్ గా అవుతుంది కదా, ఎంత స్మూత్ వెళ్తుందో చూడండి. అరే అరే అయ్యో రెడ్ క్రిమినల్ గుద్దేసినా, సారీ వెల్లో క్రిమినల్ గుద్దేశాను. పాపం వాటర్లో పడిపోయాడు. ఏయి నేనైతే వెళ్ళిపోతున్నాను, పాపం ఏమన్నా అయిందేమో. ఏం కాదు పీజా చూసుకుంటాడు. అయ్యో సింగం, అరే డీజేలో నన్నట్ల గుద్దేవింట్రా, ఆగ్రా నువ్వు కిందికి రారా. సారీ సారీ సింగం. సారీ ఏం లేదు, ఇక్కడ రా ఇక్కడ రా. అమ్మ అమ్మ వస్తున్నా ఆగ్రా, నీ సంగతి చెప్తా. అరే సింగం సారీ సింగం. సారీ లేదేం లేదు, తీసుకో ఇది తీసుకో. సారీ సింగం. సరే సరే ఇంకోసారి కనుక నాకు రిపీట్ చేసావనుకో, ఈసారి అయితే సింగం చేతిలో చచ్చిపోతావు చెప్తున్నా. సరే సరే. రే డిజేలో వామ్మో ఇదేదో బాగుంది నిజంగా. వీళ్ళు చూసేసి సేమ్ టు సేమ్ కాపీ కొట్టేస్తున్నారు. ఎస్యూవీలు అయితే దాటేయచ్చు, ఇవైతే దాటలేమని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్లేయర్స్ ని అందరినీ మనం బయటకైతే తీసుకుని వెళ్ళిపోదామా. మరి ఎట్టా మరి ఈ మొత్తం ఎస్యూవీలు తీసుకుని వెళ్తారే, నార్మల్ కార్లో నీళ్ళు తీసుకుని వెళ్తలేరు. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం, నాకు ఏం అర్థమైతలేదే. ఓ పని చేద్దామా, ప్లేయర్స్ చూడకుండా మనం సైడ్ కి నుంచో పెడదామా. వీళ్ళని సైడ్ కి నుంచో పెట్టినా కానీ చూసేస్తారు కదా. సర్లే ఇక ఇట్లనే కంటిన్యూ చేసేద్దాం ఇంకా. అలాగైతే ఐడియా అయితే వచ్చేసింది కదా, ఎస్యూవీలు అయితే విన్ అయిపోతామా. నువ్వు ఎక్కడ దాపెట్టినా వాళ్ళు అయితే ఎస్యూవీలే తీసుకుంటారు కదా. సరే ఇప్పుడు ఎవరిని పంపిద్దాము, మన గ్రీన్ క్రిమినల్ ని పంపిద్దాం. గ్రీన్ క్రిమినల్ వెళ్తావా? పీజే వెళ్తాను. సరే ఎల్లు మరి. వెళ్తున్నా. ఇల్లు మొత్తం ఎస్యూవీలతోనే దాటేస్తున్నారు కదా. గైస్ మీరైతే ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ కొట్టకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకుని క్రిమినల్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి మావా. నేనైతే ఒక మంచి బండి అయితే తీసుకుని అయితే వెళ్తాను. మనకి నచ్చిన బైక్ అయితే ఉందన్నమాట, బైక్ అయితే తీసుకుని అయితే పోదాం మావా. మనమైతే గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ అయితే ఏ బండ్లలో కూడా గ్రీన్ అనేది లేనే లేదు. ఈ బైక్ అయితే గ్రీన్ అయితే ఉంది గైస్, అందుకే నేనైతే గ్రీన్ అయితే తీసుకుంటున్నాను. చలో మనం ఓడిపోయినా పర్లేదు కానీ మనం గ్రీన్ దాని మీదనే వెళ్ళాలి గైస్. చలో వెళ్ళిపోతున్నా ఇంకా నేను. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, నేనే విన్ అవ్వాలని. ఓకేనా? ఇప్పుడు చూడండి నేనైతే ఒక టైర్ లేపి మరీ నేను క్రాస్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. కన్ఫామ్ గా మనం అయితే విన్ అయితే అయిపోదాం మా. ఓకేనా? చలో అరే వెళ్ళడానికి ట్రై చేశానే కానీ బండి ఇక్కడికే వచ్చి ఆగిపోయింది. చా అంటే ఇప్పుడు నేను ఓడిపోయానా? చా 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 చి ఇంకోసారి బైక్ అయితే తీసుకోవద్దు. రే రెడ్ క్రిమినల్ బైక్ మాత్రం తీసుకోకరా, ఇక్కడ వెళ్తుంటే చాలా లోతు అయితే వస్తుంది. నువ్వు కన్ఫర్మ్ గా ఎస్యూవీ తీసుకోనేరా. అరే గ్రీన్ క్రిమినల్ కూడా అక్కడనే ఆగిపోయాడే. అరే ఇంకా ఇద్దరిద్దరు క్రిమినల్స్ అయితే ఉన్నారు. సరే చూద్దాం, వాళ్ళు కన్ఫర్మ్ గా రెడ్ క్రిమినల్ అయితే గెలుస్తాడని నాకైతే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే రెడ్ క్రిమినల్ కి ఫ్యాన్స్ ఘోరంగా లేరన్నమాట, మస్త్ అయితే ఉన్నారు. అలానే ఆడమ్ కి కూడా చాలా మంది అయితే ఉన్నారన్నమాట ఫ్యాన్స్. అలానే సూపర్ మ్యాన్ కూడా అలానే ఉన్నారు. చూద్దాం ఎంత మంది అయితే లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని రెడ్ క్రిమినల్ గెలవాలి, ఆడమే గెలవాలి, సూపర్ మ్యాన్ గెలవాలి అని ఎంత మంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక మన సూపర్ మ్యాన్ అయితే పంపించేద్దాం. మనమైతే సూపర్ మ్యాన్ వెళ్తావు మరి? పీజే వెళ్తాను పీజే. కానీ ఏ బైక్ తీసుకుందాం, మనకి బైక్లు అయితే సెట్ కావు. ఇదేదో బైక్ అయితే టైర్లు అయితే సూపర్ గా ఉన్నాయి కానీ చూసావు కదా అన్ని బైక్లు వెళ్ళినా గానీ అక్కడ ఆగిపోతారు, కార్లు వేసుకుని వెళ్ళినా గానీ అక్కడ ఆగిపోతారు. మనమైతే ఎస్యూవీ అయితే తీసుకుని అయితే వెళ్దాం గాయ్స్. ఓకేనా? మనం ఇక ఎస్యూవీ అయితే తీసుకుందాం. కానీ ఏది తీసుకుందాం, మనకు తగ్గట్టుగా రెడ్ అయితే ఉంది కదా మధ్యలో, రెడ్ అయితే తీసుకుందాం. సూపర్ గా ఉంటుంది, మనకు తగ్గట్టుగా ఉంది. చలో మనమైతే ఇదైతే గెలిచేయాలన్నమాట. కానీ ఎలా గెలిచేస్తామా? గెలిచేస్తాం. మనకు మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా. చలో వెళ్ళిపోదాం ఇంకా మనం. అంతే ఇంకా. చలో రైట్. మధ్యలో వీలు చూడు ఇరుక్కుపోయారు ఇక్కడ. పాపం గెలుస్తారని అనుకున్నారు కానీ ఓడిపోయారు. క్రిమినల్స్ ఓడిపోయారు. ఇంక ఇద్దరు ఉన్నారు కదా, మనం అప్పుడే అంచనా వేసుకోవద్దు. ఏమో వాళ్ళిద్దరు గెలుస్తారేమో కదా. 100 దాటేశాను. చలో అరే సూపర్ అంటే సూపర్గా వచ్చేసాను గైస్. మీరు లైక్ కొట్టినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మనమైతే విన్ అయితే అయిపోయాము గైస్. గైస్ మన సూపర్ మ్యాన్ కూడా చాలా ఈజీగా అయితే క్రాస్ అయితే అయిపోయాడు. గైస్ మీరైతే మర్చిపోకండి గైస్, మనలో ఎవరైనా చీటింగ్ చేస్తారా లేదా అది కూడా మీరైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఏ టైంలో ఇప్పుడు మనమైతే టైమర్ అయితే సెట్ చేసాం కదా,
ఆ టైమర్ లో ఎవరైతే తక్కువ టైంలో అయితే ఇదైతే క్రాస్ చేశారో వాళ్ళే అన్నమాట మన విన్నర్స్. అది కూడా మీరు కౌంట్ అయితే చేసుకుంటా ఉండండి, ఓకేనా? మిస్ మర్చిపోకండి గాయస్. ఓకే, ఇక మనమైతే మన పర్పుల్ క్రిమినల్ అయితే పంపించేద్దాం గాయస్. పర్పుల్ క్రిమినల్ వెళ్తావా? ఓకే పీజే, వెళ్తాను. సరే క్రిమినల్ వెళ్ళు. వెళ్తున్నా. SUV తీసుకొని వెళ్దామా, కారు తీసుకొని వెళ్దామా? ఒక్కసారి మనం అన్ని కార్లని అయితే ఒకసారి లుక్ తీసేద్దాం. ఇందొక్కటి కూడా పర్పుల్ లో లేనే లేదు, కానీ కార్లు మాత్రం సూపర్ గా ఉన్నాయి. కానీ ఈ కార్లు వాటర్ లో చాలా కష్టం అనమాట సర్వైవల్ అవ్వడం. మనం ఈ కార్లను ఏ కార్లను కూడా తీసుకొని వెళ్ళద్దు, మనం డైరెక్ట్ SUV కి అయితే వెళ్ళిపోదాం అనమాట. దానికి ముందే ఒకసారి బైక్లు కూడా ఒకసారి మనం అయితే చెక్ అయితే చేసేద్దాం అనమాట. ఒక్కసారి బైక్లు అయితే చూద్దాం మావా. బైక్లు అయితే మామూలుగా అయితే లేవు కదా, సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి. ఇదొక్క బైక్ మాత్రం ఇటు సైడ్ తిరిగి ఉందేంటి, సర్లే ఉంటే ఉన్నది. కానీ మనమైతే అన్ని బైక్లు అయితే ఒకసారి లుక్ వేసేసి మనమైతే SUV కి అయితే వెళ్ళిపోదాం. మరి ఘోరంగా అయితే ఉన్నాయన్నమాట చిన్న టైర్లు. అందులోనూ ఈ స్కూటర్లు అంట గైస్, ఈ స్కూటర్లు వేసుకుని వెళ్తే వాడి పని అయితే అయిపోయినట్టు లెక్క. అందులోనూ మన క్రిమినల్స్ అయితే ఇద్దరైతే వెళ్ళారు, అందులోనూ ఓడిపోయారు. మనమైతే ఈసారి అయితే విన్ అయితే కావాలి. విన్ అవ్వాలి అంటే గనక మనమైతే దీన్ని అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. దీన్ని తీసుకొని వెళ్తేనే మనమైతే విన్ అయితే అవుతాము. దీన్ని తీసుకొని వెళ్దామా లేకపోతే వేరే ఏదైనా తీసుకొని వెళ్దామా? చలో ఒక్క నిమిషం ఆగండి, ఇది వద్దు కానీ మనము తీసుకుంటాం. ఇది తీసుకొని పోదాం, సూపర్ ఉంటుంది ఈ కార్. అయితే ఈ వెహికల్ అయితే సూపర్ ఉంటుంది. ఇది చూడడానికి G-Wagon లెక్కట ఉంది, కానీ ఏమో మరి. మీకు కనుక తెలిస్తే కనుక కామెంట్ అయితే చేసేయండి మావా, అలానే లైక్ అయితే కొట్టేసేయండి. మీరు లైక్ కొడితేనే నేనైతే విన్ అయితే అయిపోతాను. లైక్ అయితే కొట్టేసి ఇక స్టార్ట్ అయితే చేసేద్దాం. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి గైస్. మీరు అయితే టైమర్ ని కూడా చూస్తూ ఉండండి. మనోళ్ళు అయితే ఇక్కడైతే ఉన్నారు గైస్, చూస్తున్నారా? అయ్యా మనోళ్ళైతే అక్కడైతే ఇరుక్కుపోయారన్నమాట వెళ్తానని. కానీ మనోళ్ళైతే గెలవలేకపోయారు. ఇక్కడైతే మనమైతే వెళ్ళిపోతున్నాము. అంతే 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 ఒక్కళ్ళు కూడా చలో మనమైతే వచ్చేసాం గైస్. చూసారు కదా, అరే 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 వాటర్ లోకి వెళ్ళిపోతుంది. లేపు లేపు మీదకి. అంతే అంతే అమ్మయ్యా, సేఫ్గా అయితే తెచ్చేసాను. ఇక మనమైతే దిగుదాం. అది లెక్క మనమైతే ఒక క్రిమినల్ అయితే గెలిచాను గైస్. మనమైతే ఒకళ్ళమైతే గెలిచామన్నమాట. ఇక మనకైతే భయం అయితే లేదు ఇంకా, ఓకేనా? ఇప్పటివరకు మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి హ్యాష్టాగ్ క్రిమినల్ ఫ్యాన్స్ ఇక్కడ అని కామెంట్ అయితే చేయండి గైస్. అరే మన పర్పుల్ క్రిమినల్ అయితే వెళ్ళిపోయాడు గైస్. నైస్, అసలు నిజంగా అనుకోలేదు మన క్రిమినల్స్ లో కూడా ఒక్కలన్నా గెలుస్తారా గెలవరా అని అనుకున్నాను. అంటే రెడ్ క్రిమినల్ అయితే ఉన్నాడు అనుకోండి, రెడ్ క్రిమినల్ పక్కన, అంటే మిగతా క్రిమినల్స్ అయితే ఓడిపోతారేమో అనుకున్నా. పర్లేదు, ఒక క్రిమినల్ అయితే గెలిచాడు కదా. ఇప్పుడు ఇంకా ఇద్దరైతే ఉన్నారు గైస్. వీళ్ళిద్దట్లలో ఇప్పుడైతే మనం అయితే యాడమ్ అయితే పంపించేద్దాం. మీరైతే అప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని ప్రతి ఒక్కటి అయితే మీరైతే గమనిస్తూ ఉండండి గైస్. ఎవరైనా చీటింగ్ చేస్తున్నారా, బూస్ట్ కొడుతున్నారా, అవి ఏమి కొట్టద్దు అనమాట, ఓకేనా? అలానే మన టైమర్ ని కూడా మీరైతే కౌంట్ అయితే చేస్తూ ఉండండి. ఎవరైతే ఎంత స్పీడ్ లో ఎంత జిల్ అయితే వెళ్ళారో అవన్నీ మీరైతే నోట్ అయితే చేసుకోండి గైస్, ఓకేనా? మనం ఇక మన యాడమ్ అయితే పంపించేద్దాం. యాడమ్ వెళ్తావా మరి ఇంకా నువ్వు? సరే పీజే వెళ్తున్నా. గైస్ ఎంత మంది అయితే నా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని యాడమ్ అని కామెంట్ మాత్రం మర్చిపోకండి. మనకైతే ఈ కార్లు అయితే సెట్ అయితే కావు గైస్, అంటే సెట్ అయితే అనుకోండి, కానీ ఇప్పుడు ఈ వాటర్ లో అయితే మనకైతే సెట్ అయితే కావన్నమాట. మనమైతే మనం SUV తీసుకుందామో బైక్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఒక బైక్ అయితే నేనైతే సూపర్ గా ఉంది, దాని అయితే అప్పటి చూస్తూనే ఉన్నాను. ఆ బైక్ అయితే వేసుకొని పోదామని, ఎందుకంటే లాస్ట్ ర్యాంప్ లో కూడా నాకు ఈ బైక్ అంటే చాలా బాగా నచ్చింది. కానీ ఈ బైక్ తో మనం ర్యాంప్ అనేది కంప్లీట్ చేస్తామా చెయ్యమా అనేది నాకైతే అర్థమైతే అయితే లేదు, ఎందుకంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట టైర్లు. సో చూద్దామంటారా నేను దాటానా దాటానా అని నాకు ఎందుకో డౌట్ అయితే కొడుతుంది గైస్. ఒకసారి అయితే మనం ట్రై అయితే చేద్దాము, విన్ అవుతాము విన్ను కామో నాకైతే డౌట్. కానీ బైక్ మాత్రం సూపర్ గా ఉంది. సర్లేండి, ఏదైతే అదైతే మనం ఓడిపోతే ఓడిపోతాం, కానీ మనకైతే బైక్ అయితే సూపర్ గా నచ్చింది గైస్. నాకైతే చూసారు కదా ఈ మొన్న లేపుతుందా, చూసారు కదా ఖతర్ నాకైతే ఉంది కదా. ఇగో చూడండి చూడండి, సూపర్ నాకైతే మస్తు నచ్చింది ఈ బైక్ అయితే. మీకు గనక ఈ బైక్ పేరు ఏంటో మీకు తెలిస్తే గనక కామెంట్ అయితే చేయండి గైస్, ఓకేనా? అలానే నాకు గనక గిఫ్ట్ చేయాలనుకుంటే గనక గిఫ్ట్ కూడా చేయండి, నేను తీసుకుంటాను. ఓకే, ఇక మనమైతే వెళ్దామా గైస్. మీరైతే లైక్ అయితే కొట్టేసేయండి గైస్. మీరు లైక్ కొడితేనే నేను విన్ అయితే అయిపోతాను అనమాట. లైక్ అయితే కొట్టేసేయండి. ఇక నేనైతే స్టార్ట్ అయితే చేస్తున్నాను, దీని పై నుంచి వెళ్తాను గైస్, ఓకేనా? ఓకే నైస్, అంతే వెళ్ళిపోవాలి. అరే ఏమైంది అక్కడ, ఏం అయింది మొత్తానికైతే? చెల 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 వెళ్ళిపోతున్నాను 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 వెళ్ళిపోతున్నాను. అనుకోలేదు, అరే ఏమైంది,
వచ్చేసాను. రే ఏమైంది, బైక్ జరుగుతలేదే, అయ్యా ముందరికెళ్తలేదు వెనకకెళ్తలేదు, ఇంత మనం గుంజినా గానీ వెళ్తలేదు. రే ఎక్కువ ముందుకు దీ, వెనకకి దీ, సైడ్ కి దీ, అయితలేదే. అంటే బైక్ సర్వీస్ అయితే ఒడిసింది గాయ్స్, ఎక్కలేకపోతున్నాను, బైక్ కూడా ఎక్కలేకపోతున్నాను. నిజంగా నేను వేసిన ప్లాన్ తోనైతే ఇంత దూరం అయితే వచ్చాను. ఒకవేళ గనక నేను మధ్యలో నుంచి వచ్చిండే గనక నేనైతే అవుట్ అయితే అవుతుండే అనమాట. ఇప్పటికైతే నేనైతే గెలిచిననే అనుకుంటున్నాను గైస్. చూద్దాం మన సబ్స్క్రైబర్స్ ఏమని కామెంట్ చేస్తారు. గైస్ నిజంగా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, మన ఆడమ్ వేసిన ప్లాన్ అయితే ఖతర్నాక్ గా వర్కౌట్ అయింది. కానీ ఆ దగ్గరికి వెళ్లే లోపే వాటర్ అయితే ఇంజన్ లోకి అయితే వెళ్ళిపోయినట్టున్నాయి, ఆ బైక్ అయితే ఆగిపోయింది అనమాట. లేకుంటే గనక మన ఆడమ్ అయితే ఖతర్నాక్ రికార్డ్ అయితే బద్దలు కొట్టేటోడు అనమాట. అంటే వీళ్ళందరూ భయపడ్డారు కదా, వెహికల్స్ అయితే తీసుకొని అదే బైకులు అయితే తీసుకొని మనం దాటలేమని. కానీ మన ఆడమ్ మాత్రం దాటి చూపించేశాడు గైస్. చూసారా 100 కూడా దాటేశాడు అనమాట. 100 దాటాడంటే మాక్సిమం విన్ అయిన లెక్కనే. చలో ఇప్పుడైతే మన రెడ్ క్రిమినల్ అయితే పంపించేద్దాం. మన రెడ్ క్రిమినల్ మరి ఏ బైక్ అయితే తీసుకుంటాడో. అంతకు ముందైతే మీరైతే మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి మా. ఓకేనా, ఇక మనం మన రెడ్ క్రిమినల్ అయితే పంపించేద్దాం. రెడ్ క్రిమినల్ మరి వెళ్తావా? ఆ పీజే వెళ్తాను. సరే మరి వెళ్ళు. సరే వెళ్తున్నా, కానీ ఏ కార్ తీసుకోవాలి? ఇప్పుడు కనుక నేను గెలవకపోయినా అనుకో మొత్తం గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే మరి పీజే మనకి ముందే చాలా బాగా లేపుతున్నాడు నన్ను పైకి. అంటే అదే మన గురించి గొప్పగా చెప్తున్నాడు. మనం గనక ఓడిపోయామనుకో గలీజ్ అంటే గలీజ్గా ఉంటుంది. ఇందులో మనం ఎస్యూవీ తీసుకుందాం, ఎందుకంటే ఈ గన్లన్నీ వేస్ట్ అనమాట. ఇవి బయట రేస్ కి అయితే బాగా పనిచేస్తాయి, కానీ ఈ వాటర్ లో అయితే ఇవేవి పనిచేయవు. అన్ని ఖతర్నాక్ గా ఉన్నాయి, కానీ ఏం చేయలేం మనం. వీటితో మనం గెలవలేము. పక్క పొంట అయితే బ్యాట్ మ్యాన్ కార్ అయితే మామూలుగా లేదు కదా, అది నేనే గెలవాలి. దానికి మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి. మీరైతే అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని #RedCriminalFans ఇక్కడ అని కామెంట్ అయితే చేసేయండి గైస్. నేను కన్ఫర్మ్ అయితే గెలుస్తాను. నాకెందుకో వీటి అన్నిటి పైన నాకు ఈ కారు కొంచెం బైక్ అయితే ఉంది, నేనైతే గెలుస్తాను అని అనుకుంటున్నాను. అయితే నేను ఇక ఒక్కసారి లుక్ అయితే ఇద్దాం మన బైక్లు అన్నిట్లని ఒక్కసారి చూద్దాము. బైక్లు అయితే ఈ స్కూటర్లు వేసుకుని ఎవరు వెళ్తారా వాళ్ళు. వాటర్లు అయితే సూపర్ గా ఉన్నాయి. బైకులు కూడా నాకైతే బాగా నచ్చాయి. కానీ మనకైతే బైకులు అయితే వద్దబ్బా, మనకి బైకులు అయితే వద్దు. మనమైతే ఇదే కార్ తీసుకుని వెళ్దాం, మనమైతే గెలిచేద్దాం. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి గైస్. అలానే #RedCriminalFans ఇక్కడ అని కామెంట్ మాత్రం మర్చిపోకండి. చూద్దాం మనం విన్ అవుతామా విన్ అవ్వమా అనేది. చలో నేనైతే వెళ్ళిపోతున్నాను. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. మీరు లైక్ కొడితేనే నేనైతే గెలుస్తాను అనమాట. మీరైతే లైక్ అయితే కొట్టేసేయండి. చలో నేనైతే వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఎవరైతే ఎంత జల్దీలో వెళ్ళిపోయారో అనేది. ఇక్కడైతే మనోళ్ళు అయితే ఉన్నారనమాట, వెల్లో క్రిమినల్ అండ్ గ్రీన్ క్రిమినల్ అయితే. వాళ్ళు బైకులు తీసుకొని స్పోర్ట్స్ కార్ తీసుకొని అయితే బుగ్గ అయితే అయిపోయారు. కానీ మనం మాత్రం అలా కాము. చలో మనమైతే వెళ్ళిపోతున్నాం. అరే కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది బండి, కానీ ఏదైతే ఉంది అరే అరే అరే, బూస్ట్ కొట్టకుండానే మనం ఇంత దూరం అయితే వచ్చేసామా. అంటే నాకు తెలిసి సూపర్ గా అయితే వచ్చింది బండి. నాకు తెలిసి నేనే విన్ అయినానని నేనైతే అనుకుంటున్నాను మావా. మీరు ఎవరు విన్ అయ్యారని మీరు అనుకుంటున్నారు కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా, మనమే విన్ అయినా అనుకుంటున్నాను. అయితే కన్ఫర్మ్ గా మాక్సిమం నేనే విన్ ఇంకా అంతే, నేనే విన్. మన పీజే కూడా ఇప్పుడైతే చెప్తాడు కదా ఎవరు విన్ అయ్యారా అనేది. ఓకేనా, ఇక మన పీజే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనలైతే అందరైతే వచ్చేసారు గైస్. మీరైతే మొత్తం అయితే కౌంట్ అయితే చేసుకున్నారు కదా, అంటే ఇప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎవరైతే జల్దీ వెళ్ళారు గైస్, ఆ వెళ్ళిన వ్యక్తి పేరైతే మీరైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే అన్ని కామెంట్స్ అయితే చూసుకుంటాను. అందులో ఎక్కువ శాతం ఎవరి పేరైతే వస్తుందో ఆలే అన్నమాట ఈ ర్యాంప్ అయితే విన్నరు. ఓకేనా, మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకుని కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా, ఇంకొక సరికొత్త ర్యాంపులు అయితే మనమైతే కలుద్దాం గైస్. ఓకేనా, బాయ్. మరి ఇంకొక కొత్త మంచి ర్యాంపులో కలుద్దాం.